మొత్తానికి పుత్ర వ్యవహారం కొలిక్కి వచ్చింది ఏపీలో. ఢిల్లీ నుంచి బీజేపీ ప్రతినిధులు నిన్న ఉండవల్లికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక అవగాహన కుదుర్చుకున్నారు. ఆ మేరకు ఒక ప్రకటన కూడా వచ్చింది. నేను గతంలో చెప్పినట్టుగా ఈ మొత్తం వ్యవహారంలో జనసేనే కొంత త్యాగం చేయవలసి వచ్చింది. నేను ఒక 3-4 రోజుల కిందటే చెప్పాను జనసేన బహుశా కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది అని. ఆ మేరకు వాళ్ళు 3 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంట్ సీటు జనసేన త్యాగం చేసిందండి. సో ఫైనల్గా పొత్తు ఎలా కుదిరింది అంటే, టీడీపీ వారు ఏం చెప్పారంటే, మేము అన్నీ కలిపి 30 అసెంబ్లీ సీట్లు ఇస్తాము, 8 లోక్సభ సీట్లు ఇస్తాము రెండు పార్టీలకు కలిపి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఒకటే చిన్న తేడా ఏమిటంటే, అసెంబ్లీ సీట్లు 30 కాకుండా 31 ఇస్తున్నారు, 1 సీట్ ఎక్కువ ఇస్తున్నారన్నమాట. అంతకుమించి మిగతా సీట్లు అన్నీ కూడా మరి తెలుగుదేశం పార్టీయే పోటీ చేస్తుంది. అంటే అసెంబ్లీకి 144 సీట్లు, లోక్సభకి 17 సీట్లు. జనసేన వాస్తవానికి 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయాల్సి ఉంది, అందరికీ తెలుసు. ఆ మేరకు ఒప్పందం కూడా కుదిరింది గతంలో. అయితే ఇప్పుడు ఈ కొత్త అవగాహన మేరకు జనసేన వారు 3 అసెంబ్లీ సీట్లని బీజేపీ వారికి ఇచ్చారు. సో వీళ్ళకి మిగిలింది 21 అండి. లోక్సభ 3 సీట్లు అని చెప్పి గతంలో అన్నారు, కానీ ఇప్పుడు బీజేపీ వారు మాకు లోక్సభ సీట్లు ఎక్కువ కావాలి అని అడగడం వల్ల మరి జనసేన కొంత అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ మేరకు వాళ్ళు 2 లోక్సభ సీట్లకు మాత్రమే పోటీ చేయబోతున్నారు ఇప్పుడు. సో ఫైనల్గా జనసేన అసెంబ్లీకి 21, లోక్సభ 2 సీట్లలో పోటీ చేస్తోంది. బీజేపీ అసెంబ్లీకి 10 సీట్లు, గతంలో 6 సీట్లు అనుకున్నారండి. యాక్చువల్గా 6లో కాదు, మాకు 10 సీట్లు కావాలి అని చెప్పి వాళ్ళు పట్టుబడితే అందులో 4 సీట్లు ఇంకా వాళ్ళకి అదనంగా ఇవ్వాలి కాబట్టి 3 సీట్లు జనసేన ఇచ్చింది, 1 టీడీపీ ఇచ్చింది. సో మొత్తంగా 10 అసెంబ్లీ సీట్లకి బీజేపీ పోటీ చేయబోతోంది. లోక్సభ సీట్లకేమో 6, అంటే అంతకుముందు 5 లేక 6 అని చెప్పాను నేను గతంలో కూడా. సో 6 సీట్లకి పోటీ చేయబోతోంది. సో ఈనాళ్ళ వార్త పొత్తు లెక్క తేలింది అని. చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత మరి ఈ నిర్ణయం తీసుకున్నారటండి. సో చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న కలిశారు ఉండవల్లిలో. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కేంద్ర మంత్రి షెకావత్ గారు, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా గారు వీరిరు అన్నమాట. సో భాజపా పోటీ చేసే లోక్సభ స్థానాలు ఆల్రెడీ బయటకు వచ్చినాయండి. అవి అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, నర్సాపురం, తిరుపతి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ విజయవాడ, ఏలూరు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనుకున్నారు, కానీ అది జరగడం వల్ల రాజంపేట కూడా ఇచ్చే అవకాశం ఉంది అనుకున్నారు, అది జరగడం వల్ల. కాబట్టి ఇప్పుడు మరి సుజనా చౌదరి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది సమస్య. యాక్చువల్గా వారు సుజనా చౌదరి గారు అయితే విజయవాడ కానీ ఏలూరు కానీ అని అనుకున్నారు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట నుంచి పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. కానీ ఆ రెండూ మాత్రం రాలేదు. మరి అరకు నుంచి కొత్తపల్లి గీత అంటున్నారు, అనకాపల్లికి సీఎం రమేష్ గారు ట్రై చేస్తున్నారు, మరి ఎంతవరకు అవుతుందో తెలియదు. రాజమహేంద్రవరం పురంధేశ్వర గారు ఆవిడ అక్కడ ఖర్చీ వేసుకున్నారు, ఆవిడే పోటీ చేస్తారని చెప్తున్నారు. నర్సాపురం ఇక బహుశా రఘురామకృష్ణరాజు గారే ఉంటారు. తిరుపతి ఎవరే అనేది చూడాలి. జనసేన ఇంతకుముందు చెప్పినట్టు లోక్సభ స్థానాలు రెండూ కూడా అందరికీ తెలుసు, కాకినాడ 1, మచిలీపట్నం 1. మిగతా 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. సో ఇందులో ఓవరాల్గా ఏమిటంటే, బీజేపీ కూడా మరి కొంత రీజనబుల్గానే చేసినట్టు చాలామంది ఒప్పుకోరు అది, ఎందుకంటే బీజేపీకి చాలా తక్కువ ఓటింగ్ శాతం ఉంది కదా అందుకని అంటారు. కానీ బీజేపీ, వాట్ బీజేపీ బ్రింగ్స్ టు ద టేబుల్ అంటే, అది బీజేపీకి అన్ ఇట్స్ ఓన్ దానికి ఏమీ పెద్దగా ఓట్లు రావు, కానీ బీజేపీ ఉండటం వల్ల మరి టీడీపీకి జనసేనకి కొంత ఉపయోగం ఉంటుంది, అది దాన్ని కాదనలేం మనం. సో ఆ నేపథ్యంలో ఒకటి. రెండవది ఏంటంటే, గతంలో మరి అప్పుడు కూడా ఏమి లేనప్పుడు 2014లో కూడా వాళ్ళు మరి ముందు 15 సీట్లు అన్నారు, కానీ తర్వాత 12-13 సీట్లకు యాక్చువల్గా పోటీ చేసింది బీజేపీ అప్పట్లోనే. మరి అంతకంటే తగ్గింది ఇప్పుడు 10 సీట్లు. అంటే మరి 10 సీట్లు కూడా లేకపోతే బాగున్నదో అన్నారట బీజేపీ వాళ్ళు. ముందు 6 అనుకున్నారు కదా, కాబట్టి డబుల్ డిజిట్ కూడా లేకపోతే మరి ఒక నేషనల్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 10 సీట్లు కూడా పోటీ చేయకపోతే ఏపీలో బాగుండదని చెప్పి వాళ్ళు గట్టిగా మాట్లాడిన తర్వాతనే 10 సీట్లు ఇచ్చారన్నమాట. అదొక విషయం. ఇక బీజేపీ వల్ల ఏమిటి ప్రయోజనం అని మాట్లాడే వాళ్ళకి వెంటనే ఒక వార్త ఒకటి వచ్చిందండి. అదేంటంటే, చిలకలూరిపేటలో సభ పెట్టబోతున్నారు, దానికి నరేంద్ర మోదీ గారు కూడా వస్తారని చెప్పి సమాచారం. అది 17వ తేదీ అని చెప్తున్నారు. భారీ ఎత్తున నిర్వహించాలి, 5-6 లక్షల మంది తీసుకురావాలని చెప్పి. సహజంగానే మరి టీడీపీ, జనసేన, భాజపా ఉమ్మడి సభ కాబట్టి ఫస్ట్ స్టేజెస్గా భారీ ఎత్తున జనాన్ని తీసుకురావాలి. ఓకే, ఇంతవరకు టీడీపీ లేక జనసేన పెట్టిన సభలకి ఆర్టీసీ వారు బస్సులు ఇవ్వలేదండి ఏదో కారణం చెప్పి. ఆన్ ద అదర్ హ్యాండ్, మన వైసీపీ వారికి మాత్రం ఒక్కొక్క సభకి
1500 నుంచి 3000 బస్సులు తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి, నిజానికి సంబంధం లేని డిపోల నుంచి. మరి మెదలమెట్లో జరిగింది మొన్న ఆ సభకి ఎక్కడో మరి విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి కూడా బస్సులు వచ్చినాయట ఆ డిపోల నుంచి. అట్లా ఉంది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇవాళ తాజా వార్త ఏమిటయ్యా అంటే, ఆర్టీసీ వారు ఇప్పుడు చిలకలూరుపేట సభకి బస్సులు ఇస్తాము అంటూ కబురు పెట్టారట. ఎందుకు? మరి ఇప్పుడు బీజేపీ ఉన్నది, అందులోనూ మోదీ గారు వస్తున్నారు ఢిల్లీ నుంచి. అంటే మోదీ గారు వచ్చేటువంటి సభకు కూడా బస్సులు ఇవ్వకుండా ఉండగల ధైర్యం ఆర్టీసీ వారికి ఉన్నదా? వైసీపీ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, అంటే వైసీపీ కూడా ఇప్పుడు మోదీ గారు మాట రాగానే అంత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం లేదనుకోండి. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తారు. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. మేము మీకు బస్సులు ఇస్తాము చిలకలూరిపేట సభకి అని చెప్పి ఆర్టీసీ వారికి చెప్పడం అంతేకాదండి. ఇప్పుడు ఇంకా చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఉదాహరణకి మరి వాలంటీర్ల మీద విపరీతంగా పెత్తనం చేస్తున్నారని చెప్పి అన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఓట్లన్నీ మనకే పడాలి అని చెప్పి వైకాపా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు వాలంటీర్లతోటి ప్రతి నియోజకవర్గంలో కూడా. అట్లా చేస్తే ఎన్నికల నెలలో 15 నుంచి 20 వేలు అదనంగా ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రలోభాలు చేస్తున్నారు. కళ్ళ ముందే కనిపిస్తున్న నిద్రావస్థలో కలెక్టర్లు, ఎన్నికల కమిషన్ది ప్రక్షక పాత్ర అని ఒక వార్త వచ్చింది ఈనాడులో. అయితే ఇప్పటి నుంచి ఇందులో కొంత వాతావరణంలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఇంపార్టెంట్. అది ఆల్రెడీ మనకి చిలకలూరుపేట సభకి బస్సులు ఇస్తాము అని చెప్పి ఎప్పుడైతే ఆర్టీసీ అన్నదో, మిగతావి కూడా అవే. ది అదర్ థింగ్స్ ఆల్సో విల్ ఫాలో అండి. అది పాయింట్. ఇక మన జగన్మోహన్ రెడ్డి గారు వదలటం లేదు కదా, మళ్ళీ కొత్తగా ఒక కేసు పెట్టారండి చంద్రబాబు నాయుడు గారి మీద. A1 కింద పెట్టారు, మామూలు కాదు. అదేంటంటే ఈ కేసు ఇప్పుడు ఎందుకు పెట్టారంటే, ఈ అంటే దీని మీద అదనపు ఛార్జ్షీట్లు వేశారు ఆ మధ్యకాలంలోనే. అప్పుడే వీళ్ళకి ఐడియా ఉన్నది. ఎందుకంటే ఎన్నికల ముందు పెట్టాలి ఇది. ఇంకా 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనగా పెట్టాలన్నమాట. ఏంటి, అమరావతిలో అసైన్డ్ భూములు ఇప్పటికి చాలా విన్నాం మనం కథలో. ఇవి ఎంత తప్పులు తడకలో ఈ లెక్కలన్నీ. వీళ్ళు చెప్పేదానికి ఒక్కదానికి కూడా ఆధారం లేదు అని చెప్పి నేను గతంలో చాలాసార్లు మాట్లాడాను. నా అమరావతి వివాదాలు వాస్తవాల పుస్తకంలో చాలా వివరణాత్మకంగా రాశాను. ఓపిక ఉండాలి మీకు చదువుకోవడానికి అంతే. ఒక్కదానికంటే ఒక్కదానికి కూడా ఇటువంటి ఎవిడెన్స్ లేదు. ఓన్లీ ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటూ పోతున్నారంతే. సిఐడి చేతిలో ఉంది, కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా పెట్టిన కేసులు కాకుండా అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి కొత్తగా అంతకుముందు నారాయణ గారి మీద ఇతరుల మీద పెట్టిన కేసుని మార్చి ఇప్పుడు A1గా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టారండి. A1 నారా చంద్రబాబు నాయుడు, A2 పొంగూరు నారాయణ, A3 A4 ఏమో అప్పుడు A3 అప్పుడు తుళ్ళూరు మండల తహసీల్దార్ అట, A4 అనేమో ఆ రామకృష్ణ హౌసింగ్ అని ఉంది అక్కడ, దాని MD అట. ఏంటి విషయం ఏంటంటే, విజయవాడ ACP న్యాయస్థానంలో సోమవారం నాడు నిన్ననే ఛార్జ్షీట్ దాఖలు చేశారు CID వారు. ఏదో రకరకాల సెక్షన్లు పెట్టారులేండి, చాలా సెక్షన్లు ఉన్నాయి. TDP ప్రభుత్వ హయాంలో అమరావతి పరిధిలోని SC ST BC పేద రైతుల అసైన్డ్ భూములను చంద్రబాబు నాయుడు బ్యాచ్ కొల్లగొట్టిందన్నది ఆధారాలతో సహా CID వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీళ్ళకి ఒక్కళ్ళ చెప్తే ఎవ్వరికి తెలియదు ఏం ఆధారాలతో తీసుకొచ్చిందో. విషయం ఏంటంటే, ఆయన ఏకంగా 4,400 కోట్ల విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు నారాయణ తమ బినామీలు సన్నిహితుల పేరిట గుప్పిట పెట్టారన్నది CID ప్రత్యేక బృందం విచారణలో తేలిందట. ఈ 1,100 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనేది ఒకటి కనీసం చెప్పాలి కదండి. ఎవడో ఎల్లయ్యకున్నాయి పొల్లయ్యకున్నాయి అవన్నీ చంద్రబాబు నాయుడియే అని చెప్పడం చాలా ఈజీ. ఏమన్నా లింక్ ఉందా, ఏమన్నా ఎక్కడన్నా లింక్ ఎస్టాబ్లిష్ చేశారా, ఎవరో బ్రహ్మానంద్ రెడ్డి అనే అతను ఈ మధ్యకాలంలో ఆ మధ్య తెగొడవ చేశారా TV9లో వాటిల్లోనూ. కానీ దానికి చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి? అసైన్ ల్యాండ్లు అమరావతికి ముందు అమరావతి తర్వాత అమ్ముకుంటూనే ఉన్నారు జనం, అమ్ముకునేవాళ్ళు. దానికి ప్రభుత్వానికి ఏ సంబంధం ఉంటుంది? అంటే వీళ్ళు చెప్పేది ఒకటే, ముందు అసైన్ ల్యాండ్స్కి ఏమి ఇవ్వమేమి ప్యాకేజ్ అని చెప్పి భయపెట్టారు, ఆ తర్వాత వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఇచ్చారు అంటాడు. ఇప్పుడు ఒక ల్యాండ్ అండి, ఒకళ్ళు అమ్మిన తర్వాత మీకు బాగా రేట్లు పెరిగినాయి అనుకోండి. నేను ల్యాండ్ ఎప్పుడు 30 ఏళ్ల కింద రమ్మాను, అప్పుడు చాలా తక్కువ ఉంది, 50 వేలు ఇచ్చాడు, ఇప్పుడేమో 50 కోట్లు ఉంది ఆ ల్యాండ్ అని చెప్పి ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏమంటారు? అదే మాట హైకోర్టులో అన్నారండి. హైకోర్టులో యాక్చువల్గా తీర్పు వచ్చింది ఇన్సైడర్ ట్రేడింగ్ మీద, ఈ అంశం మీద చాలా డీటెయిల్గా ఇచ్చారు అప్పటి జడ్జి మానవేంద్రనాథ్ రాయ్ గారు. చాలా స్పష్టంగా ఈ విధంగా కనుక మీరు కేసులు పెడితే 100,000 కోట్ల కేసులు కోర్టులకు వస్తాయి. ప్రతి వాడు ఏమంటాడు, అప్పుడెప్పుడు మా నాన్న అమ్మాడు ఆ పొలం, అది 5,000కే అమ్మాడు, ఇవాడ అది 100 కోట్లు ఉంది, అప్పుడు మా నాన్నకు తెలియదు అంత రేట్ వస్తుందని, కాబట్టి నా ల్యాండ్ నాకు ఇప్పించాలి, మోసం చేశారు, అతను అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి, జైల్లో పెట్టాలి అని ప్రతి వాడు వేస్తాడు. ఇది అర్థం లేదు, ఇది రాజ్యాంగబద్ధం ఎవరైనా కొనుక్కోవటం అమ్మితే అని. తర్వాత అసైన్ ల్యాండ్ కొనటం అక్రమం అంటే అసైన్ ల్యాండ్ ఎవరు కొన్నారో వాడి మీద కేసు పెట్టుకోవాలి మీరు, అంతే. అది చెల్లదు అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ అమరావతిలో ఏం జరిగిందో చెప్తానండి. అమరావతిలో మీరు ఎవరన్నా కొనుక్కోండి, ఎవరైతే అసైన్ ల్యాండ్ ఒరిజినల్గా ఉన్నారో అసైని, వారి పేరు మీద మాత్రమే CIDA వారు ప్లాట్లు ఇచ్చారండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్. వీటన్నిటిని మరుగునపరిచి
ఒకటేమో ఎస్ఐఎల్ ల్యాండ్స్కి మీరు ప్యాకేజీలు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి గొడవ చేశారండి. సరే అందరూ అడుగుతున్నారు, ప్లస్ ఇది అన్యాయం కదా, మిగతా వాళ్ళందరికీ ప్రైవేట్ ల్యాండ్స్కి ఇచ్చి ఎస్ఐని స్కీమో మేము తీసేసుకుంటాం, మీకు ఏమి ఇవ్వమని చెప్పడం అన్యాయం కదా అని చెప్పి అప్పటి ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇస్తే మిగతా వాళ్ళతో పాటు ప్లాట్లు, అది అన్యాయం అంటాడు మళ్ళీ, అది నేరం అంటాడు మళ్ళీ. ఆ విధంగా కేసు పెట్టారండి. ఇదేంటంటే జస్ట్ ఎన్నికల ముందు మళ్ళీ ఈ వార్తలన్నీ చేసుకొని బీభత్స భయానకరమైన ఫోటోలు వేసుకొని బొమ్మలేసి 1100 ఎకరాలు 4400 కోట్లు కాజేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం కోసం ఒక పిచ్చి ప్రచారాన్ని తమ టీవీల ద్వారా తమ వ్యాఖ్యానాల ద్వారా మళ్ళీ మళ్ళీ మాట్లాడించడం కోసం ఈ దారుణమైన పనిచేస్తున్నారు. సో ఇవి మామూలుగానే సాక్షిలో బీభత్సంగా వచ్చింది, బడుగుల భూచోరుడు చంద్రబాబే అని చెప్పి. తర్వాత చంద్రబాబుపై మరో కొత్త కేసు అని చెప్పి ఈనాడులో కూడా ఇచ్చారు. అయితే వాళ్ళు అయితే ఛార్జ్షీట్ వేశారండి, దాన్ని పరిశీలించాలని చెప్పి ఏసీబీ కోర్టు న్యాయాధికారి గారు ఆదేశం ఇచ్చారట. సో ఇంకా ఏమీ కాలేదు, కానీ ప్రస్తుతానికి అవాకులు చెవాకులు పేరడానికి ఇట్లా వార్తలు రాసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత సుప్రీంకోర్టు 3 హైకోర్టు జడ్జీలని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించిందండి. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ 3 కూడా తెలుగువారే. వీళ్ళల్లో ఒకరేమో మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళిపోయారు ఆల్రెడీ, జస్టిస్ దుప్పల వెంకటరమణ గారు, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వారిలో జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చినటువంటి వ్యక్తి, అది ఇక్కడ గమనించాల్సిన విషయం అన్నమాట. వీరిని ఇప్పుడు శాశ్వత న్యాయమూర్తిగా నియమించారు రాష్ట్రపతి.